తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ కేంద్రంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అమరవీరుల స్తూపం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి మాట్లాడుతూ, రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్న మోడీ ప్రభుత్వం గత 7 సంవత్సరాల నుండి దేశాన్ని ప్రధాని మోడీ రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలిస్తున్నారని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధాని వ్యతిరేకించడం అంటే ప్రజల పోరాట త్యాగాలను అవమానపరుస్తున్నారని అన్నారు. చట్టబద్ధంగా రాష్ట్రపతి ఆమోదంతో ఏర్పడిన రాష్ట్రం ఉనికిని గుర్తించగా నిరాకరించడం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను వారి ఆశలు ఆకాంక్షలను ఘోరంగా అవమానపరచడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు ముంజంపెల్లి వీరన్న, ఇరుగు అనిల్, డివిజన్ నాయకులు బంగారు శ్రీనివాస్, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి బుక్జ చరణ్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ దేశంలో లౌకిక రాజ్యాంగం ఉన్నది. ఆ లౌకిక రాజ్యాంగం స్ఫూర్తితో, సమైక్య స్ఫూర్తితో దేశాన్ని పరిపాలించాలని చెప్పి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు కొడుస్తూ దాని స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు ఉన్నాయి, పరిపాలన ఉన్నది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు, గ్రహిస్తూ ఉన్నారు. వెంటనే ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ విద్యార్థుల మెదళ్లను ఈ హిందూ మతోన్మాద భావాలను నాటుతున్న దుర్మార్గమైన చర్య గత 2 రోజుల క్రితం జరిగింది. ఇది కూడా ఆర్ఎస్ఎస్ హిందుత్వ శక్తులు పడిన కుటుంబ భాగమే. ఈ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, రాజ్యాంగ నిర్మాణ సూత్రాలను ఉల్లంఘిస్తూ ఈ దేశంలో మోడీ పరిపాలన సాగుతూ ఉంది. ఇలాంటి దుర్మార్గమైన ఫ్యాసిస్ట్ తరహా ఈ మోడీ పాలనను దేశ ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించాలని, దానికి వ్యతిరేకంగా దేశ ప్రజానికం, ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, దేశభక్తులు కలిసి ఐక్య ఉద్యమాల ద్వారా మోడీ విధానాలను, మోడీ అనుసరిస్తున్న పద్ధతులను తీవ్రంగా ఖండిస్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుందామని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ప్రజానికానికి పిలుపునిస్తూ ఉన్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ.